అంటే ఈ స్టోరీ మొత్తం గ్రో అప్ అవ్వడానికి మీ పార్ట్ ఏంటి అసలు ఈ స్టోరీ ఐడియా ఐడియా ఏంటి డీజే టిల్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇనిషియేషన్ ఏంటి డీజే టిల్లు అంటే ఇనిషియేషన్ అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడైనా మీ మీ లైఫ్లో ఉందా లేకపోతే మీలోంచి పుట్టిందా అంటే కొంత మనం చూసిన వరల్డ్ కొంత నా క్యారెక్టరిస్టిక్స్ కొంత మనం ఇలా ఉంటే క్యారెక్టరు అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా డిజైన్ చేద్దామని మాత్రం ఎప్పుడు అనుకున్నాం సార్ అంటే వీడికి ఈ క్యారెక్టర్కి బౌండరీస్ ఉండకూడదు ఈ క్యారెక్టర్కి అంటే వాడు ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు లాంటి లిమిటేషన్స్ లేని క్యారెక్టర్ అనమాట సార్ వాడు ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడచ్చు వాడిని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పెట్టచ్చు మనం హీ విల్ స్టాండ్అవుట్ యాజ్ అ క్యారెక్టర్ వాడు బయట బయట నుంచి ఉంటాడు అనమాట మనకు అనిపించడానికి సో అలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలి అని అనుకుంటూనే ప్రతి దగ్గర కూడా ఆ క్యారెక్టర్ బౌండరీని పుష్ చేసుకుంటూ రాశాను సార్ దీంట్లో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ రియలీ రియలీ బిగ్ మ్యాన్ హూ హెల్ప్డ్ అస్ రైట్ దిస్ ఫిల్మ్ అండ్ హూ హెస్ బీన్ స్టాండింగ్ రైట్ బిహైండ్ అస్ యాజ్ అ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కొన్ని కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది మీరు ఇంకా ఇంకా రాయొచ్చు మీరు టార్చ్ లైట్ వేసుకుని ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ మీరు సర్చ్ లైట్ వేసుకుని వెతికితే ఇంకా చేయొచ్చు ఈ క్యారెక్టర్ అని ఆయన కూడా చాలా సో చాలా ఆర్గానిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది సార్ క్యారెక్టర్ ఇది అంటే రాధిక క్యారెక్టర్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అన్ని క్యారెక్టర్స్ అనిపిస్తుంది కదా అవును సార్ సెంట్రిక్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ సో యా అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ యాక్చువల్లీ హీరో క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది అమ్మాయి గురించి అండి సినిమా ఇది తను లైఫ్లోకి డీజే టిల్లు లాంటి ఒక క్యారెక్టర్ వస్తే వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం సో ఇట్స్ ఐ మీన్ షీఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ సో